చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు చేపట్టారు. దీంతో స్థానిక టీడీపీ నాయకులు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, కుప్పం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి రాగానే బెట్రాయస్వామి ఆలయాన్ని అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందడుగు వేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ తదితరులు పాల్గొన్నారు. కుప్పం ముద్దుబిడ్డ చంద్రబాబు నాయుడు గారు బెట్రాయస్వామి దేవస్థానాన్ని ఒక టూరిజం ప్లేస్ గా చేస్తారని హామీ ఇచ్చారు. ఆ కుప్పం మేనిఫెస్టో కూడా బెట్రాయస్వామి అభివృద్ధి చెందాలని పెట్టారు. ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన వెంటనే ఎండోమెంట్ ద్వారా బెట్రాయస్వామి ఒక అభివృద్ధి చేయాలని అందరూ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ పూర్వీకులు అయ్యవాళ్ళంతా కూడా వచ్చి ఏం చేయాలని చెప్పారు. చెప్పినాక వాళ్ళన్నీ రాసుకొని పోయినారు. తొందరలో వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈరోజు మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఈ కుప్పం ప్రాంతంలో ఉండేటువంటి దేవాలయాలన్నీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్తే, అప్పుడు అందులో చాలా టెంపుల్తో పాటు బెట్రాయస్వామి టెంపుల్ను కూడా మేనిఫెస్టోలో పెట్టినారు. కాబట్టి ఆయన ఈరోజు ఎండోమెంట్ వారి ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు, అసిస్టెంట్ కమిషనరు, ఇంజనీర్లు, స్థాపతులని వీళ్ళందరినీ పంపించారు. మేము కొండ మీదకి తీసుకెళ్ళి అవన్నీ దేవాలయం అన్నీ చూపించాము. అటు చూస్తే కొండ మీద దేవాలయం, గర్భాలయమే క్రాక్ వదిలేసింది. తర్వాత ముఖమండపాలు అవన్నీ కూడా చాలా పురాతనం ఉంది కాబట్టి అన్నీ కూడా క్రాక్ వదిలేసిండే. దానివల్ల మళ్ళీ కొద్దిసేపు ఆలోచన చేసి సార్ రీకన్స్ట్రక్షన్కే పెట్టాలని చెప్పి, మొత్తము పునరుద్ధరణ చేయాలని చెప్పి మళ్ళీ మేము వాళ్ళకి చెప్తే మొత్తము గర్భాలయము, ముఖమండపము, కంఠస్థానము, మిగతా మండపాలు, ప్రాకారము ఇవన్నీ కూడా కొలతలు తీసి దాన్ని ఆ కొలతలు అక్కడుండే స్థలాన్ని బట్టి మళ్ళీ తిరగ వాస్తు ప్రకారం, అంటే ఏమి దేవాలయ వాస్తు ప్రకారము దాని ఇంజనీర్లంతా ప్లాన్ వేసి కొత్తగా రీకన్స్ట్రక్షన్ చేసేదానికి వాళ్ళు మొత్తం ప్లాన్ చేసింది తీసుకెళ్లారు. దాని ఎస్టిమేషన్లన్నీ వేస్తామన్నారు. ఇంకొకటి ఏమంటే కొండ మీదకి ఏ మెటీరియల్ పోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది. దానికి సీసీ రోడ్డు, అంటే భైరస్వామి గుడి వరకు సీసీ రోడ్డు పెట్టాలని చెప్తే అది పీఆర్లోనూ పెట్టామని చెప్పి మన నాయకులంతా చెప్పి సార్తో మాట్లాడతాం ఆ విషయాన్ని. ఇంకోటి ఏమంటే కొండ మీద వస్తువు లీడ్ అండ్ లిఫ్ట్, అంటే దానికి చాలా కష్టంగా ఉంది కాబట్టి లిఫ్ట్ ఏర్పాటు చేసుకుంటామని కూడా వాళ్ళు చెప్పారు. లిఫ్ట్లోనే మార్గంలోనే తీసుకెళ్లాలని వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అన్నీను కూడా కొత్తగా ప్రాకారం పెంచుతూ పాకశాల సపరేట్గా, ఆస్థాన మండపం సపరేట్గా, వాహన మండపం సపరేట్గా, వెనక కళ్యాణగట్టు పైన పెట్టేనట్టు దానికి కూడా మాట్లాడినాము. అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తామని, అక్కడ వాష్రూములు కానీ నీటి సౌకర్యం కానీ అన్నీ కూడా చేస్తామని వాళ్ళు చెప్పేసి వెళ్ళినారు. ఇప్పుడు మొత్తము కూడా కొలతలు తీసుకెళ్లారు. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యా బోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.